ఎప్పుడు పడుతుందో ఏ పాము కడుతుందో
ఆ బొండ గుడి తీసి నిన్ను కన్నకరవ నువ్వు మమ్మల్ని కన్నకరవానికి నీ బాకీ తీరుకున్నాం బాపు, నీకు పండుగలు చేసే అంతటోళ్ళం కాలేదు, వెళ్ళిపోతానం బాపు, అవ్వవేన దారి నీకు దొరికింది బాపు, ఇక మా గతి గింతకే ఉన్నదా బాపు అని ఇద్దరు పిల్లలు అడిగి వదిలిపెట్టి అడవిలోన పిల్లలు కనుక నేమి ఏ పులి కొడుతుందో ఏ పాము కడుతుందో అన్ను ఎక్కడ వెళ్ళిపోదాం రా అన్నాయి, ఇద్దరు పిల్లలు కనుక నేమి అడవిలోన చూడవే అమ్మా మన గురులకున్న
చేరుకుంటే పరమాత్ముడు నోట మనం ఒక మాట పడ్డ వాళ్ళ వైతం ఆ పరమాత్ముడు అడగా ఆ పరమాత్ముడు మరి అవి ఏదన్నా సభించి శబరి పెడతారు అని ఈ ముగ్గురు త్రిమూర్తుల చేసిన నీలకుండంలో ఏడుగురు దేవరంబలు మల్లె పుష్పాలు అవతారం ఎత్తి స్నానం చేసింది. ఆడికి భగవంతుడు అత్తంటే ఏడుగురు దేవరంబలు అయ్యో పెద్దలారా అని చెప్పి పదేళ్ళప్ప బరిపెట్టేదారు. మీ బుద్ధి మెచ్చిన మీ జ్ఞానం మెచ్చిన మరి దేవతలు తానం చేసిన శివరాజ మల్లె గుండంలో తానం చేసిండ్రు అంటే తానం చేసినాం కానీ తాదా మా కుర్రల కుల సవరణ గారు కూడా మీ పుష్పాలు అవతారం స్థానం చేసినాం అంటే మీ భక్తి మెచ్చిన మీ గుణం మెచ్చినప్పుడు తాత మాకు మెచ్చం ఇచ్చినాం అంటే మీరు ఏం కోరుకుంటే అదే ఇస్తారు అన్నారు. మాకు పురుషుడు లేని పుణ్యం భర్త లేని భాగ్యం ఏడుగురికి ఏడుగురు కొడుకుల నియమయ్యా అన్నారు. ఏడుగురికి ఏడుగురు కొడుకుల నియమన్నాడు మనవరల్లారా నేను ఎండికొండవి బలాలు పట్టుకోనత్త అరే ఇవాళ మృగపురాళ్ళన్నాడు ఆ భగవంతుడు ఎన్ని కొండలు వేయిండు ఏడు పరాలు తెచ్చి బాలవాడి వృక్షం గాయించిండు ఏడు పరాలు ఆ చెట్టుకు గావించిండు దేవరమ్మలు రాలే అదే దారి ఉంటా ఈ ఇద్దరు అన్నగిళ్ళు వస్తాంలా ఆ పండ్లను చూసిన బిడ్డ అన్న ఆకలి అయితే అందిరా చెట్టు మీద పండ్లు నై తింపి నాకు ఈ అన్న నువ్వు నేను తిందాం అన్నప్పుడు ఆ చెట్టు ఎక్క పోతాంటే భగవంతుడు కన్న చూసింది పోయిసెళ్ళకితే అన్న ఇళ్ళను పోయి లాలుమూలు అవుతారని ఆ చెట్టు గుమ్మిలాపు దొడ్డు దావించింది. భగవంతమ్మ బతికి చెట్టు కూడా కొరగాని బతికై పాయరాక నా వికాడ చల్లబడితే నవాబు జీవాబు ఏవతి రాదు దీవు నువ్వు వచ్చింది నా విద్య చెట్టు కింద ఏడుతండి అడిగాలి సుడిగాలి వాట వేల గారచి కొమ్మర పండు రాలి కొమ్మర పడతా ఉండాలమ్మా Thank you.
అంటే
మామూడు కూడా పిచ్చుకుంటా కానీ అయ్యా మరి నువ్వు ఎవరు నాకు తెలియకపోతే గీతాల కొడతాను నువ్వు ఎవరిదిరా నీకు ఎంతమంది అన్నదమ్ములు ఎంతమంది అరే మా అయ్యకు నేను ఒక్కడిని నాకు ఇవ్వలేరు ఎంతమంది నీ ఒక్కనే ఎంతమంది ఒక్కనే అయ్యా అదో నా కొడుకునే నువ్వు అత్తండ్రే పాడుకోవు ఇంతవరకు నా మోడీ నా ఏదో చేయలే నువ్వు వచ్చి మీద మీద చేయొచ్చండి నువ్వు నన్ను కొట్టనిచ్చిన మానేవారు మీరు కొట్టేదో మనకు బిడ్డ కుట్టిందా అరే ఏందా కొచ్చాడు కచ్చాడు అసలు పోతుంది సుర్రావుతానుకో ఎంత వచ్చా అదే ఇల్లే పోతుంది బండి మొన్న అంజే కాదు ఎలా తిరుపతి నారా ఏం చేస్తున్నారు అది ఎవరో చూడు మొగోడికి బుద్ధి లేకుండా ఆడకుండా మీ చెల్లెను మీ తమ్ముడు ఇంట్లోకెళ్ళి నా పిల్ల అన్నయ్య కదా అంటే అంటే మీరు ఆడ నన్ను చూసిన నన్ను రేపు లేచిండీ అప్పుడు రేపు దాని చెప్పుడు మాటలు పట్టుకుని నా చెల్లెలు నా తమ్ముని మా ఆయన ఇంట్లోకి వచ్చిన నేను మీ చెల్లె కొడుకునే అల్లరా అదేం కావాలి నాకు నీకు ఆంటీ నాకు తెలియదు ఆంటీ అత్త అమ్మ తీసుకోపో అత్త నాకు ఒక్కటే ఉన్నది బాధ్యత అల్లుడు తప్పుడు కానీ ఒక్క మాట మా తాత మా అత్తను సిగ్గి అన్నది అది నాతో చెప్పి అడుగు మరి నువ్వు ఇప్పుడు ఏంది ఏమండి బుజ్జి ఏం బుజ్జి అమ్ములు ఏంటండి బావా చూస్తాను వెళ్ళిపోతాను గడా మా చెల్లున్నది మా చెత్తూర కూర్చొని చెల్లెలేగో ఎంత దూరం పోయినా చెల్లెలను దగ్గర తీయాలి దగ్గర తీసే గుణం అన్న కావాలి చెల్లె అంటే నా బంగారం తల్లి చెల్లెలేమిని నిలిసే ఉండబోను చెల్లె నుడపోతే నాకు ఏదో 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 అడిగినట్టు నా చెల్లెలే ఏ నా చెల్లెలకు అంత మాట ఇప్పుడు మా బాబు నీ చెయ్యి పట్టిండా నువ్వు చూడలేదా నీ కళ్ళ నీ కొంగు పట్టిండా అప్పుడు నువ్వు చూడలేదా నీతో ఎగ్గు మొగ్గు ఆడిండా ఇటు వేరే నీ కళ్ళ అప్పుడు లోకం అడుగు అవ్వా నేను అబద్ధం చెప్తే కళ్ళ చూస్తున్న కన్ను మొత్తం పోని అడిగే సంసారం చెప్పిన శిక్షక నువ్వు అప్పని చదువు చూస్తాను అప్పుడు చెప్పాలి నేను మిన్నడిస్తాను కానీ అదో నాకు మిన్నడితే నీతో చెప్పకపోతున్నా అట్లా పోతాను మీ సడ్డ కూడా అదే 200 ఇచ్చి బ్రాంచ్ పంపిస్తాను ఏమన్నారు అల్లుడా మరి అటువంటి చెల్లెనకు